ఎవరైతే మరణించారో అది శాంతి మణిపూర్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను నిరసిస్తూ విజయనగరంలోని బాలాజీ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు దేశమంతా కూడా సిగ్గుపడవచ్చిన రోజు. దీనికి కారణం ఏంటంటే మణిపూర్ ఘటన. మణిపూర్లో కనీసం ఏమాత్రం కూడా గిరిజనులకి ఏమాత్రం రక్షణ లేదు, అలాగే భారత మహిళలకి రక్షణ లేదన్నానికి ఉదాహరణ మే 4న జరిగిన సంఘటన. మహిళల్ని నగ్నంగా తీసుకెళ్ళి మానబంధం చేస్తూ అత్యాచారం చేసిన వ్యక్తుల పైన ఉరిశిక్ష వేయాలని ఈరోజు ఆదివాసీ జేఏసీగా మేము పెద్ద ఎత్తున విజయనగరంలో కొవ్వొత్తుల నిరసన వ్యక్తం చేస్తూ మీ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా సరే ఆదివాసీ హక్కులు ఉండి చట్టాలు ఉండి ఏవి కూడా ఉపయోగంలో లేవు. దానికి ఉదాహరణగా మొన్నటిగా మొన్న ఒంగోలులో ఓ గిరిజన యువకుడి పైన 9 మంది మూత్రం పోస్తే అందులో 6 మాత్రమే పట్టుకున్నాము, ఇంకో 3 పట్టుకోలేకపోయామని చెప్పి శాతకాని కౌరులు రాష్ట్ర ప్రభుత్వం చెబితే, అలాగే కేంద్రం కూడా నిమ్మక నీరెట్టేలాగా ప్రవర్తిస్తుంది. ఏమని చెప్తుంది కేంద్రం, 78 రోజులు అంటే 79 రోజుల తర్వాత మోడీ గారు నోరిప్పారు. చాలా సిగ్గుసేటు ఈరోజు మణిపూర్లో సంఘటన జరిగిన చాలా సిగ్గుసేటు అని మోడీ గారు చెప్పారంటే, ఈ 79 రోజులు ఏ విధమైన సంఘటనలు జరిగావో ఈ రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఆదివాసీ చట్టాలు సక్రమంగా అమలు అవ్వాలి. ఎవరైతే మహిళలపైన అత్యాచారం చేశారో వాళ్ళు ఉరిశిక్ష తీయాలని చెప్పేసి ఆదివాసీ జేఏసీగా ఈరోజు విజయనగరంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధమైన వాళ్ళ అభిప్రాయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెమెరామ్యాన్ రాజశేఖర్తో జగదీష్, ఆర్కే టీవీ.